ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పిఠాపురం నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. తాను పోటీ చేయబోయే నియోజకవర్గం పిఠాపురం అని పవన్ ప్రకటించినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నియోజకవర్గంపై చర్చ మొదలైంది. మరోపక్క ఇక్కడ వైసీపీ ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయడం మరింత చర్చనీయాంశంగా మారింది. ఈసారి పిఠాపురంలో లక్ష అనేది ఇప్పుడు వైరల్ అంశంగా ఉంది. అవును, పిఠాపురంలో ఇప్పుడు లక్ష అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నియోజకవర్గంలో లక్ష మెజారిటీతో గెలవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అలా అనడం పెద్ద కష్టమేమీ కాకపోయినా అది సాధించడం అంత ఈజీ కాదంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. తనను ఓడించడానికి కుటుంబానికి లక్ష రూపాయలు ఇవ్వడానికి కూడా వైసీపీ పెద్దలు రెడీగా ఉన్నారని అన్నారు పవన్. అంటే అక్కడ వైసీపీ నేతలు కుటుంబానికి లక్ష రూపాయలు పంచడానికి సిద్ధంగా ఉన్నా కూడా పవన్కి లక్ష మెజారిటీ రావాలన్నమాట. పిఠాపురంలో పవన్కు లక్ష మెజారిటీ రావడం అంత ఈజీ కాదని, దీనికోసం పవన్ తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని చెప్తున్నారు. వాస్తవానికి పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓట్లు సుమారు 92,000 వరకు ఉన్నాయని, పవన్ కళ్యాణ్ ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం అదే అని అంటున్నారు. వాళ్ళంతా గంప గుర్తుగా జనసేనకు ఓట్లు వేస్తే, మిగిలిన సామాజిక వర్గ ఓట్లు 20-30% లభిస్తే లక్ష మెజారిటీ రాకపోయినా గెలుపు అయితే సాధ్యమయ్యే పనే. అయితే కాపుల ఓట్లు పవన్కు పడతాయన్న నమ్మకంతో ఉన్నారు జనసేనని. ఇక్కడ ఎస్సీ బీసీల ఓట్లు 130,000 వరకు ఉండవచ్చని చెప్తున్నారు. ఈ ఓట్లలో మెజారిటీ శాతం వైసీపీకే పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరోపక్క ఇక్కడ జనసేన ప్రత్యర్థి వంగ గీత కూడా కాపు సామాజిక వర్గంతో బలమైన అనుబంధాన్ని కలిగి ఉంది. మరోపక్క కాపు ఉద్యమ నేత ముద్రగడను కూడా పిఠాపురంలోనే మోహరించాలని వైసీపీ భావిస్తుంది. ఇక ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు వంటి నేతలతో పాటు పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండం దొరబాబు పవన్ను ఓడించే ప్రయత్నాల్లో తలమునకలై ఉన్నారు. ఈ పరిస్థితిలో పవన్ కళ్యాణ్ తాను చెప్తున్నట్లుగా లక్ష మెజారిటీ సాధించాలంటే చాలానే కష్టపడాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా అక్కడున్న ప్రజానీకానికి నమ్మకం కలిగించాలని చెప్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్లు, ఇతర మౌలిక వసతులను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. దీంతో పవన్ని పిఠాపురం ప్రజలు నమ్మే అవకాశం ఉంది. పిఠాపురంలో నిజంగా లక్ష మెజారిటీ సాధించాలంటే పవన్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. స్టేట్మెంట్ల వల్ల పనులు జరగవని ఇప్పటికే తెలిసిన అనుభవాన్ని పిఠాపురంలో పవన్ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.